వెజిటబుల్ హాట్ డాగ్ థాలి వెజిటబుల్ హాట్ డాగ్ థాలి బో పేరు చాలా బాగుందండి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి వెజిటబుల్ హాట్ డాగ్ థాలికి కావలసిన పదార్థాలు ఆలు బీట్రూట్ తురుము క్యారెట్ తురుము పచ్చి బఠానీలు వెజిటబుల్ మసాలా హాట్ డాగ్ బ్రెడ్ మిరియాల పొడి క్యాబేజీ ఆకులు కొత్తిమీర టమాటా సాస్ ఉల్లిపాయలు నూనె ముందుగా ఆలుగడ్డ తీసుకోవాలి ఆలుగడ్డ ఉడకబెట్టేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఇట్లా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డని తరత నూనె 2 స్పూన్ల నూనె ఎక్కువ వేయదు ఓకే ఇది వేడైనాక ఈ ఆలుగడ్డ దీంట్లో వేయాలి ఉడకబెట్టిన ఆలుగడ్డ ఓకే ఇది కొంచెం కలపాలండి లైట్గా కొంచెం ఫ్రై అయినాక ఉడకబెట్టిన బఠానీలు ఇవండి ఓకే అంటే ఇంకేమైనా వేసి ఉడకబెట్టారా లేదు కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టిన బఠానీలు ఓకే వేసానండి అన్ని వేసేయండి ఇది కొంచెం వేగిపోయిందండి తర్వాత ఇది సో క్యారెట్ కూడా సన్నగా తురుముకున్నారా సన్నగా తురుముకోవాలండి దీంట్లో మళ్ళీ బీట్రూట్ కూడా వేయాలండి ఓకే ఓకే బీట్రూట్ క్యారెట్ రెండు తురిమేసి వేశారు ఓకే తర్వాత వెజిటబుల్ వెజిటబుల్ మసాలా అండి ఇది ఓకే వెజిటబుల్ మసాలా బజార్లో దొరుకుతుంది మనకు వెజిటబుల్ మసాలా అంటే మనకి బయట దొరుకుతుంది బయట మసాలాలు దొరుకుతాయి కాబట్టి ఎంత వేయనండి 2 స్పూన్లు వేయండి 2 స్పూన్స్ వేయాలా 2 స్పూన్లు అండి కొంచెం స్పైసీగా ఉంటుంది ఇది ఓకే చాలా ఆ తర్వాత కొంచెం పెప్పర్ ఇది కూడా కొంచెం స్పైసీగా గాసిగా ఉంటుంది ఓకే ఈ బాగా కలుపుకోవాలి ఓకే ఇది అయిపోయిందండి ఓకే కట్టేద్దామా స్టవ్ కట్టేద్దాం పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి ఓకే ఇది ఒక 2 మినిట్స్ చల్లారనిద్దామా కొంచెం చల్లారని ఓకే అంజలి ఇది చల్లారిపోతుంది కదా దగ్గర తర్వాత ఈ బ్రెడ్ ని కట్ చేసుకోవాలి ఓకే ఇది చల్లారే టైం లో మనం బ్రెడ్ ని కట్ చేసుకోవాలి బ్రెడ్ ని కట్ చేసుకోవాలి ఓకే బ్రెడ్ ని మధ్యలో కట్ చేసుకోవాలండి ఇది స్టఫింగ్ చేస్తారా దీంట్లో స్టఫింగ్ చేయాలి అంటే ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి ఒక సైడే రెండు సైడ్ల కట్ చేయొద్దు దీన్ని రోల్ చేసుకోవాలి కొంచెం లైట్ గా ఆయిల్ తీసుకొని చేతులకి కొద్దిగా ఓకే జస్ట్ ఒక స్పూన్ ఓ డైరెక్ట్ గా మనం స్టఫ్ చేస్తే పడిపోతుంది కాబట్టి కొంచెం రోల్ రావాలి కదా దీని పొడవు అంత రోల్ రావాలి కదా ఈ రోల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఓకే అంటే ఇలా చేసేసుకోవాలి బ్రెడ్ ఎంత ఉందో అంత బ్రెడ్ ఎంత పొడవు ఉందో అంత పొడవుగా ఇట్లా రౌండ్ గా ఓకే చేసేసుకోవాలి మళ్ళీ వీటిని వీటి మధ్యలో ఈ లెట్యూస్ ఆకులు పెట్టాలి ఒకటి ఇట్లా ఓ క్యాబేజీ ఆకులు ఇది క్యాబేజీ ఆకులు కదండి లెట్యూస్ ఆకులు క్యాబేజీ ఆకులు లాగానే ఉంటాయి దొరకకపోతే ఇది క్యాబేజీ ఆకులు కూడా పెట్టుకోవచ్చు ఓకే అబ్బా మనకి చాయిస్ ఉంది చాయిస్ తర్వాత చీజ్ స్లైస్ చేసుకోవాలండి చీజ్ స్లైస్ కూడా పెట్టాలండి చీజ్ స్లైస్ కూడా పెట్టండి ఓకే ఓకే టమాటా సాస్ అండి కొద్దిగా జస్ట్ ఇట్లా టమాటా సాస్ తర్వాత ఉల్లిపాయలు ఇట్లా రింగ్స్ రింగ్స్ లాగా జస్ట్ ఒకటి ఓ రింగ్ రింగ్ లాగా కట్ చేసుకోవాలా రింగ్ లాగా కట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఈ హాట్ డాగ్ ఇది హాట్ డాగ్ అంట దీన్ని హాట్ డాగ్ అంటారన్నట్టు ఓకే ఓకే ఇట్లా పెట్టేసి ఈ కొత్తిమీర ఇట్లా పొడవుగా ఉండాలండి కట్ చేసి పొడవుగా ఇట్లా జస్ట్ ఇట్లా సర్వ్ చేసే అంతేనా అయిపోయిందా అంజలి రెడీ అయిపోయింది వెజిటేబుల్ హాట్ డాగ్ థాలి చూడు టేస్ట్ చేసి చూడండి హాట్ డాగ్ థాలి అని ఎందుకన్నానంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకి ఇష్టమే అండ్ కూల్ డ్రింక్ కూడా అండ్ బర్గర్ ఇప్పుడు హాట్ డాగ్ అది కూడా చేశారు ఇన్ని కలిపారు కాబట్టి దీని థాలి అని అన్నాను వెజిటబుల్ హాట్ డాగ్ థాలి నా చేతిలో రెడీగా ఉందండి మరి ఎలా ఉందో టేస్ట్ చూడడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం వెజిటబుల్ హాట్ డాగ్ థాలీకి కావలసిన పదార్థాలు ఆలు బీట్రూట్ తురుము క్యారెట్ తురుము పచ్చి బఠానీలు
వెజిటబుల్ మసాలా, హాట్ డాగ్ బ్రెడ్, మిరియాల పొడి, క్యాబేజీ ఆకులు, కొత్తిమీర, టమాటా సాస్, ఉల్లిపాయలు, నూనె. వెజిటబుల్ హాట్ డాగ్ తాలి తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్లో కొద్దిగా నూనెను వేడి చేసుకుని ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఒక కప్పు క్యారెట్ తురుము, బీట్రూట్ తురుమును వేసి వేయించి 2 స్పూన్స్ వెజిటబుల్ మసాలా, కొద్దిగా మిరియాల పొడిని వేసి 2 నిమిషాలు మెత్తగా కలిసేలా వేయించి చల్లార్చుకోవాలి. తర్వాత హాట్ డాగ్ బ్రెడ్ను మధ్యలో కట్ చేసి క్యాబేజీ ఆకును పెట్టుకొని చీజ్ స్లైస్ను పెట్టి దానిపై టమాటా సాస్, ఆనియన్ రింగ్స్ను పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని ముద్దలుగా పొడవుగా చేసి పెట్టుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినే వెజిటబుల్ హాట్ డాగ్ తాలి రెడీ. I'm filling my whole lips with the lip liner.